అనేటువంటి ఎంత ముదురో ఇప్పుడు అమెరికాకి అర్థమైంది, కానీ ఎలా పరిష్కరించుకోవాలో దానికి తెలియట్లేదు. ఏంటి అంటే, వాస్తవంగా ఉక్రెయిన్ దగ్గర ఇప్పటికీ ఆయుధాలు అయిపోయినాయి. రష్యా మీద రష్యాకి రివర్స్లో సమాధానం చెప్పడానికి దాని దగ్గర ఆయుధాలు అయిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 30 దేశాలు ఆయుధాలు ఇచ్చినాయి దానికి. 30 దేశాల ఆయుధాలు, 30 దేశాల ఆయుధాలు ఇస్తే ఒక్క దేశం చేతుల్లో ఆయుధాలన్నీ అయిపోయినాయి. అదే రష్యా దగ్గర ఆయుధాలు, అదేదో అమ్ముల పొది ఇదివరకటి రోజుల్లో కనుక అక్షయ తృణీరాలని చెప్పేసి ఉండే, మనకి మహాభారతంలో కనబడుతుండేది, అర్జునుడికి ఇచ్చినటువంటిది. అంటే అక్షయం అంటే క్షయం గాంధీ, అందులో నుంచి బాణాలు తీస్తూ ఉంటే ఎన్ని లక్షలు తీసినా ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట. అట్లాగే ఇక్కడక్కడ ఎన్ని వాడినా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏంటిది అనేది అమెరికాకు అర్థం కాలేదు. తాజాగా దాని మీద వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, రష్యా ఇవాళ చేయలేదు ఇది, ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇవాళ ప్లాన్ చేసుకోలేదు, అది గత 15 ఏళ్ల నుండి ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ముందుగానే మనం ఆంక్షలు పెడతామని తెలుసు, యూరప్ దేశాలు ఆంక్షలు పెడతాయని తెలుసు, నాటో దేశాలు ఆంక్షలు పెడతాయని తెలుసు. ఆంక్షలు పెట్టినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆర్థిక పరిస్థితికి ముందుగానే స్కెచ్ చేసుకుంది. అందులో భాగంగానే ఆయిల్ని ఇప్పుడు వేరే దేశాలకు అమ్ముకుని చక్కగా డబ్బులు సంపాదించుకుంటుంది. మరొకవైపున ఆయుధాలకు కావాల్సినటువంటి రా మెటీరియల్ సిస్టమ్స్కి చాలా ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు చేసుకుంది. గత 10-15 సంవత్సరాల నుంచి అమెరికాతో పాటుగా టర్కీ, ఇతర కొన్ని దేశాల్లో, అంటే అమెరికాతో ఉంటూనే రెండోవైపున రష్యాకి సహకరించేటువంటి దేశాలు టర్కీ లాంటివి అయితే, మరొక వైపున పూర్తిగా రష్యాకి అనుకూలంగా ఉంటూ అమెరికాకి వ్యతిరేకంగా ఉండేటువంటి చైనా, ఇరాన్ లాంటి వాటిని, కజకిస్తాన్, బెలూరస్, దుబాయ్, చైనా, ఈ 4 దేశాలని టర్కీ, కజకిస్తాన్, బెలూరస్, దుబాయ్, ఈ 5 దేశాలతో కలిపి రష్యా ఒక ప్రణాళిక చేసింది. అమెరికా, యూరప్ దేశాలలో కొన్ని సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు పెట్టుబడి వచ్చేటప్పటికి టర్కీ వాడో, ఇరాన్ వాడో, లేకపోతే కనుక ఈ దేశాలోళ్ళు పెడుతున్నట్టు 90% పెట్టుబడి వీళ్ళు, అమెరికా వాడు 10% పెట్టుబడి, అట్లా లేదా యూరప్ దేశాలు 10% పెట్టుబడి, ఆయా దేశాల్లో ఆయా సంస్థలు మంచిగా రిజిస్టర్ అయిపోయినాయి. వాళ్ళు రా మెటీరియల్, అంటే యుద్ధానికి కావలసినటువంటి ఆయుధాలకు కావాల్సినటువంటి రా మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేటువంటి సంస్థలు అవన్నీ కూడా. ఆ సంస్థల ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారంటే, వీళ్ళే ఆయుధాలు కానీ ఈ మెటీరియల్ అంతా కొని టర్కీకి, దుబాయ్కి, ఇట్లాగే ఈ 5 దేశాలకు అమ్ముతారు. ఈ 5 దేశాలు అక్కడ, అంటే రష్యా వాడే అక్కడ ఉన్న సంస్థలకి, సంస్థల్లో ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ ద్వారా అక్కడ కొని వాళ్ళ దగ్గర కొన్నటువంటి మెటీరియల్ని ఇక్కడ ఈ దేశాలకి అమ్మినట్టు, ఈ దేశాలు రష్యాకి అమ్మినట్టు. అంటే డైరెక్ట్గా రష్యాకి అమ్మట్లేదు కాబట్టి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదు. అలాగని చెప్పేసి ఆ సంస్థలు చేయట్లేదా అంటే చేస్తున్నాయి చక్కగా. ఇదే ఆయుధ వ్యాపారంలో రష్యా సాధించినటువంటి జిమ్మిక్ అన్నటువంటి విషయం ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అమెరికాకి ఇచ్చినటువంటి నివేదిక. దాదాపుగా కజకిస్తాన్ $3.7 బిలియన్ ఇట్లాంటివి చేసింది 2021 నుంచి. అట్లాగే $8.3 బిలియన్ ఆర్మేనియా కూడా కొని మరీ పంపించింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇదొక ప్లాన్డ్గా చేసుకొచ్చింది రష్యా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో తలపట్టుకోవడం అన్నటువంటిది అమెరికా వంతవుతుంది.